మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బియ్యం లేకుండా ఏ ఇల్లు ఉండదు, ఎందుకంటే ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహంతోనే మనమందరం బ్రతుకుతున్నాం. అటువంటి అన్నపూర్ణను అంటే బియ్యమును ఇంట్లో ఎటువైపు పెట్టి ఉంచటం వలన ధనలాభం వస్తుంది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఇంట్లో ప్రతిచోట ఆ భగవంతుడు కొలువై ఉంటాడు, ఆగ్నేయ దిశలో అగ్నిదేవుడు కొలువై ఉంటాడు. కనుక వంటగదిని ఆగ్నేయ దిశలో ఏర్పాటు చేసుకుంటారు. మరియు ఈశాన్య దిశలో ఎక్కువ బరువు లేకుండా పూజగది లేదా నీటిని ఉంచేలా ఏర్పాటు చేసుకుంటారు. అంటే ఇంట్లో ప్రతి దిక్కున భగవంతుడు కొలువు తీరి ఉంటాడు. మరి అలాగే ఇంట్లో ఎంతో ముఖ్యమైనది బియ్యం. మరి బియ్యాన్ని ఏ దిక్కులో ఉంచటం వలన ఆ అన్నపూర్ణాదేవి మీకు అనుగ్రహాన్ని కలగజేస్తుందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇంటి వంటగదిలోని నైరుతి భాగంలో బియ్యాన్ని పెట్టి ఉంచటం వలన ఆ అన్నపూర్ణాదేవి ఎప్పుడూ మీ ఇంట్లోనే కొలువై ఉండి మీకు బియ్యానికి ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటుంది. ఒకవేళ నైరుతి భాగంలో బియ్యం పెట్టడానికి చోటు లేకపోతే కనీసం ఒక గ్లాసుడు బియ్యాన్ని అక్కడ పెట్టినా సరిపోతుంది. ఈ శ్రావణ మాసంలో ఆదివారం నాడు ఇలా నైరుతి భాగంలో పెట్టడం వలన ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. మరి మీరు కూడా ఈ విధంగా బియ్యాన్ని నైరుతి భాగంలో ఉంచి ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండండి. మరి ఇలా నైరుతి భాగంలో ఉంచిన బియ్యంతో శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం రోజు దద్దోజనం లేదా పెరుగన్నమును చేసి ఆవుకి సమర్పిస్తే ఐశ్వర్యప్రదమని పెద్దలు చెప్తున్నారు. పేదవారికి లేదా యాచకులకు కడుపు నిండా భోజనం పెడితే ఆ అన్నపూర్ణాదేవి మీకు తినడానికి ఎటువంటి లోటు లేకుండా మీ తరతరాలకు సరిపోయినంత ధాన్య సంపదను సమకూరుస్తుంది. కావున ఈ శ్రావణ మాసంలో మీరు కూడా అన్నదానం చేసి మంచి ఫలితాలను పొందండి. అన్నదానం చేసే అంత స్తోమత లేనివారు కనీసం ఒకరికైనా కడుపు నిండా భోజనం పెట్టి ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.